నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి సార్, సో గతంలో మీరు ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయని దాని మీద కూడా చెప్పారు. అండ్ నాన్నగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎన్ని సీట్స్ వస్తాయని చెప్పేసి కూడా బాహాటంగానే చెప్పడం జరిగింది, అది కూడా లైవ్లో. అవును. అండ్ మీరు కూడా చెప్పడం జరిగింది ఏపీ పాలిటిక్స్లో కానీ ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్లో కానీ ఏ విధంగా ఉంటుందని. అవును. అయితే రోజు రోజుకి పాలిటిక్స్ సమీకరణాలు మారుతున్నాయి, ఏపీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అకార్డింగ్ టు న్యూమరాలజీ? యాక్చువల్ చెప్పాలంటే నాన్న, 2024 ఎలక్షన్స్ ఉన్నాయి. నాన్నగారు ఎవరు గెలుస్తారని ఒక సీక్రెట్ ఒకటి రాసి పెట్టారనమాట. అంటే ఎలా ఉంటుందంటే, అది బర్త్ ఏ రోజు పుట్టారు అంటే నాయకుడినే చూసుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ ఇట్లా ఉండేవాళ్ళని. 24లో ఎలక్షన్స్ 3 నెలల ముందు ఎవరెవరు ఉంటారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు పెట్టుకొని లెక్కలేస్తే కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా చెప్పగలం. ఇప్పుడు మనం 22లో ఉన్నాము, మీకు సూచాయిగా ఇప్పుడు అవుటర్ లైన్ చెప్తాను. సో జగన్మోహన్ రెడ్డి గారు 21 డిసెంబర్ 1972, 3/7 కాంబినేషన్, బర్త్ నంబర్ 3, డిష్ నంబర్ 7. 3 అనేది 3 ముళ్ళ బంధం. 3 అంటే పవిత్రత, గురువు. గురుబరం ఫుల్గా ఉంది. ఈ గురువులు ప్రీచర్స్గా టీచర్స్గా ఉంటారు. అంటే పాలిటిక్స్లో ఉంటే విపరీతమైన జనాకర్షణ ఉంటుంది. డిస్ట్రిక్ట్ నంబర్ 7 ఉన్నప్పుడు వీళ్ళ పేరు 7 సముద్రాలు దాటుతుంది. ఓకే, మంచి అద్భుతమైన 3/7లో ఆయన పేరు 5 అక్షరాలు జగన్. అని మనం విజువల్గా నేను మాట్లాడిన ఎవరైనా జగన్ అన్న, జగన్ అన్న ఉన్నారని అడుగుతా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దూరం చేయను. ఎక్కడ మా నేను వెళ్ళినా కూడా, విజయవాడకి వెళ్ళినా కూడా జగన్ ఉన్నారా, ఉన్నారు అని ఉన్నారు పిలుస్తున్నారు అంతే. జగన్ గారి పేరులో 5 అక్షరాలు. ఈ 5 అక్షరాల్లో పేరు ఉంటే పంచభూతాలు బాగా దూవిస్తాయి. సో 5 లెటర్స్లో ఎవరు పేరు ఉన్నా దిల్ బికమ్ స్ట్రాంగ్ పీపుల్. సో 5 లెటర్స్లో ఏ కంపెనీ, విప్రో కంపెనీ కావచ్చు, నోకే కంపెనీ కావచ్చు, పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, పెప్సీ, జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తాయి. సో 5 లెటర్స్లో ఆయన పేరు ఉండడము, వైఎస్ జగన్ అనే పేరులో 7 అక్షరాలు ఉండడం వల్ల విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒక సినిమా స్టార్కు ఉండే అంత ఫాలోయింగ్ ఉంటుంది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా. అండ్ బొబ్బిలో నేనే పర్సనల్గా చూసాను, ఎందుకంటే నన్ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు టూ మచ్ ఉంది కాబట్టి అనేసి నన్ను జగన్ గారు కలుద్దాము. నేను 2-3 సార్లు కలిసినప్పుడు పెద్ద ఆయన్ని చెప్పానమాట, ఇలా ఉంటుంది అంటే స్వయంగా నువ్వే చెప్పు అన్నారు. నేను ఒక్కడనే వస్తే ఏం బాగుంటుంది, నాన్నగారిని అమ్మగారిని కూడా తీసుకొస్తానని బొబ్బిలో మనకు జగన్ గారు యాత్ర అయినాక ఫస్ట్ మమ్మల్ని పిలిచారు లోపలికి. చాలామంది ఉన్నారు, బొత్స గారు, లక్ష్మీభారత్ గారు, చాలామంది ఉన్నారు. పోయిన వెంటనే చెప్పానమాట, ఇలా ఉంది, ఇలా ఉంది, మీది ఇలా ఉంది, ఎన్ని సీట్స్ వస్తాయి అన్న అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్. ఎందుకంటే నా 2004లో నా రాజశేఖర్ గారికి చెప్పినప్పుడు, మనం 2009లో చెప్పినప్పుడు జగన్ గారు చూశారంట. నేను నాన్నగారిని మిమ్మల్ని చాలాసార్లు చూశాను, చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మా మీద పెద్దిరెడ్డి గారికి చాలా నమ్మకం, ప్రెసిడెంట్ మినిస్టర్ ఆయన. సో మనం చెప్పిన దానికి ఆ చరిత్ర జరిగిందనమాట కంప్లీట్గా. ఎందుకంటే చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు పక్కనే కూర్చున్నారంట కౌంటింగ్ అప్పుడు, నీకు ఎన్ని వస్తాయి అన్నారు ఓట్లు అంటే. ఆయన 3 సార్లు ఓడిపోయి ఉన్నారు ఆయన ఆల్రెడీ. నాన్నగారు చెప్పారు 45,000 పైన, 45,000 పైన చాలా టెన్షన్ పడుతున్నారనమాట. మంచి బిజినెస్ మ్యాన్, ఒక్కసారినా ఎమ్మెల్యే వాళ్ళని కోరిక, మంచి వ్యక్తి జంగాలపల్లి శ్రీనివాస్ గారు. మన ఇంటికి చాలాసార్లు వచ్చారు ఆయన. సో నాన్నగారు చెప్పారు 45,000 చెప్పు జగన్ గారికి అని చెప్పారండి అట్లే కాన్ఫిడెంట్గా. ఇంకో కిలారి రోసయ్య గారు గుంటూరులో కూడా వాళ్ళ వియంకుడే. సో నాన్నగారు ఆయనకి ఏం చెప్పారంటే 1,000 ఓట్ల పైన వస్తాయి, గుంటూరు కొంచెం స్ట్రాంగ్ ఏరియా కదా, సో తెలుగుదేశం స్ట్రాంగ్ అంటే జగన్ గారు ఏమంటే కష్టం అనుకుంటాను అంటే 1,000 సీట్స్ పైన వస్తాయి. 2 కూడా అలాగే జరిగాయినా చెప్తేనే అన్నాడు జగన్ గారు అన్నారంట, 47,000 చేయొచ్చు సార్, నెహ్రూ గారు చెప్పినట్టే జరిగింది అనేసి. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు రంగం దిగి, చంద్రబాబు గారు 20th పుట్టారు నాన్న, 20 ఏప్రిల్ ఆయన, పవన్ కళ్యాణ్ గారు 2nd పుట్టారు. ఈ 2/11/2029 చంద్రప్రభావం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, వీళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ 2కి 20కి అట్రాక్షన్ ఉంటుంది, అంటే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్గానే అండర్స్టాండింగ్ కనెక్షన్ అంటే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. 2/11/2029 వాళ్ళు ఒక బంధం. బట్ వీళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, 2/12 చంద్రప్రభావం ఉన్నా కూడా తొందరగా అంటే దే విల్ ఫీల్, ఏదో ఒక మాట అన్నా తొందరగా ఫీల్ అవుతారన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ఓన్లీ జగన్ గారు, ఓన్లీ చంద్రబాబు గారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ట్రయాంగిల్ అంటే ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో మళ్ళా అంటే 150 సీట్స్ కాకపోయినా 110+ సీట్స్ ఈజీగా 110 or 115 సీట్స్ గెలిచిపోతారు. ఇది 100% జరుగుతుంది. అలా కాకుండా బీజేపీ పార్టీ
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు కలుసుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నప్పుడు ఈ నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ టూ బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, నేషనల్ ప్రెసిడెంట్ ఇప్పుడు వచ్చేసి లడ్డా చూడాలి, నరేంద్ర మోడీ గారు చూడాలి. నరేంద్ర మోడీ గారు 17 సెప్టెంబర్ పుట్టారు ఆయన, 1950. ఈ అన్ని డేట్ ఆఫ్ చేసినప్పుడు ఎవరు స్ట్రెంగ్త్ ఎంత, ఇండివిజువల్గా తీసుకుంటే మాత్రము పోటీ లేదు, జగన్ గారికి పోటీ లేదు, సింగిల్ హ్యాండ్తో బ్యాక్ టు మళ్ళా. ఎందుకంటే ఆయన నంబర్స్ కూడా వాళ్ళ నాన్నగారు నంబర్స్ లాగే ఉన్నాయి. సెకండ్ టైం కూడా ఆయన మళ్ళీ గెలిచారు. దురదృష్టం, మనకు అంత గొప్ప నాయకుడు మనం మిస్ అవ్వడం బ్యాడ్లక్ అయినప్పటికీ, చాలామంది గుండెల్లో ఆయన ఇంకా నిలిచిపోయి ఉన్నారు ఆయన. ఓకే, రాజశేఖర రెడ్డి గారు అండ్ ఈ 24లో సింగిల్ 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 ప్రజెంట్ అయితే ఇంకా వాళ్ళు ఎక్కడ మిక్స్ అయితే టాక్ లేదు కాబట్టి నేను ఇప్పుడే కలపకుందా. ఇండివిజువల్గా అయితే మాత్రం 24లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారు. మనకు నెగిటివ్ ఏమంటే ఒక అమరావతి పేరులో ఆ ఎనర్జీ లేదు నాన్న. నాలుగేళ్ళు డేంజర్ అంటారు, నాలుగేళ్ళు ఒక అయ్యి రావడం వల్ల 13వ నెంబర్ అది, అది ఎప్పటికైనా డేంజర్. డేంజర్ నాన్నగారు చంద్రబాబు గారు అమరావతి డిక్లేర్ చేసినప్పుడే చెప్పారు, ఇది ఈ పేరుతో మనకు డబ్బులు వచ్చేది లేదు, సెంట్రల్ ఫండ్ రావు. పోలవరం ప్రాజెక్టులో 16 లెటర్స్ ఉన్నాయి, అది లేట్ అయిపోతా పోతుంది అన్నమాట. అది ఎవరు సీఎం అని కాదు, ప్రాజెక్ట్ వర్క్ లేట్ అయిపోతేనే పోతుంది. అది 16 లెటర్స్లో ఉన్నది వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి? 100% అది ఫుల్ఫుల్ అయితే మన మన ఏపీకి జీవనాది. అది కొన్ని లక్షలు, 50 లక్షల క్యూసెట్ల వాటర్ ఉంటుంది, మన ఇన్కమ్ పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది, మన రైతులు ధనవంతులు అవుతారు, ఆటోమేటిక్గా మన స్టేట్ డెవలప్ అవుతుంది. ఫండ్స్ ఇప్పుడు తెలంగాణకి ఇన్కమ్ చాలా ఉంది, తెలంగాణ పేరు అద్భుతంగా 30 నెంబర్, నిత్య కళ్యాణం పచ్చతోరణం ఇక్కడ క్యాపిటల్ పేరు. హైదరాబాద్లో 25 నెంబర్, బిల్గేట్స్ నెంబర్ ఉంది. ఇక్కడ ఎన్ని అప్పులు చేసినా కూడా ఇబ్బంది లేదు, ఎలాగో అలా ఇవి ఓవర్కమ్ అయిపోవచ్చు. ఏపీలో మన క్యాపిటల్ తలకాయ అనేది బాగాలేదు, ఓన్లీ సింగిల్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వల్ల నడుస్తుంది అది. బట్ అమరావతి వల్ల ఏపీలో ప్రజలు కూడా ఇబ్బందులు వస్తాయి. ఓకే, మనం రాజధాని అంటే అమరావతి అంటుంది, అందుకే ఆయన 3 క్యాపిటల్స్ అని మనసులో పెట్టుకుంది. బట్ ఇక్కడ ఏమంటే అమరావతి బాగుంటే నెక్స్ట్ వేరే కూడా డెవలప్మెంట్స్ ఫాస్ట్గా ఉంటాయి. 4 ఏళ్ళు అయ్యి 13వ నంబర్ అకాల మృత్యు నంబర్, డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోయిన నంబర్. అదర్వైజ్ ఆయన ఒల్లీ పవర్ వల్ల లాగుతున్నారు, కానీ నెగిటివ్ ఎక్కువ ఉంది అక్కడ ఆ క్యాపిటల్ పేరులో. సో నేను చాలామంది చెప్తున్నాను, వీలైనప్పుడు ఒకసారి వీలైతే పర్సనల్ కలిసి కూడా రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అంటున్నారు సార్ చెప్పండి చెప్పండి అని. ఎందుకంటే చాలా ఇది మన స్టేట్కి చాలా డెవలప్మెంట్ వస్తుంది నాన్న. ఇప్పుడండి నేను చెప్పాను అమెరికా నంబర్ AMERIKAA కాదు, CA కేఏ పెడితే 18 నంబర్, శ్రీలంక నంబర్, శ్రీలంక నంబర్లో 16 నంబర్, 31 నంబర్. 16 అంటే కొలాప్స్ అయిపోవాలి, 31 డెత్ నంబర్. ఈరోజు లీటర్ పెట్రోల్ 500 రూపాయలు శ్రీలంకలో, తిండి దొరకట్లేదు. ఒక క్యాపిటల్ బాగుంటే, దేశం పేరు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు. మన రాజు నంబర్ బాగుంది, క్యాపిటల్ ఒకటి మనకు నెగిటివ్ నాన్న. లేదంటే మా ఈ నా లెక్క ప్రకారం అయితే నా భాషలో చెప్పాలంటే అమరావతి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మార్చుకోగలిగితే మాత్రం, మార్చుకుంటే మాత్రం మనకు బంగారు ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారండి, అంటే నేమ్ కరెక్షన్ తర్వాత అయినా లేదు అనుకుంటే, జనరల్గా అయినా సరే మీ దగ్గర నుంచి మీరు పూజలో పెట్టి మరీ ఇస్తారు కదా 100 డేస్, జనరల్గా కూడా అడుగుతుంటారు, అటువంటి వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు నాన్న, అది చూసి నేను చెప్తాను. వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టినప్పుడు ఏస్టోన్ యాప్ వాళ్ళకి అది చెప్పి వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, దే టేకింగ్ అండ్ ఆ స్టోన్స్ వల్ల ఫాస్ట్, చాలా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట, చాలా అర్లీ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి. థ్యాంక్ యూ అని. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి నాకే మెసేజ్లు పెడుతూ ఉంటారు, బట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాను, నేనే రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఇమీడియట్లీ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ త్రూ వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాను. నాకు తెలిసి మీకు నంబర్ ఆఫ్ మెసేజెస్ అట్లా వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను డైలీ. ఎందుకంటే నేమ్ కరెక్షన్ ఒక్కొక్కరు ఇవ్వాలి అని అంటే మీరు 1 వీక్ 2 వీక్స్ అట్లా టైం తీసుకొని మరీ ఇస్తూ ఉంటారు కదా. సో అలాగే నాకు వచ్చినట్టే అపాయింట్మెంట్ తీసుకోకుండానే డైరెక్ట్గా పెట్టేస్తుంటారు మెసేజ్. సో అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? చెప్తాను అన్న, ఒక నేమ్ కరెక్షన్ చాలామంది ఉన్నారంటే ఒక లెటర్ మార్చడమే కదా, డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరు కరెక్ట్గా సెట్ అయితే పేరే మంత్రం, మంత్రం మనకు దైవబలాన్ని ఇస్తుంది. పేరు బాగాలేకపోతే డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా దురదృష్టం వెంటాడుతుంది. మన పేరుని ఎంత చక్కగా పెట్టుకోగలమో మన లైఫ్ అంత బాగుంటుంది.
అంటే లెటర్స్ రాసే లెటర్సే ఇంపార్టెంట్. ఇప్పుడు అమెరికా అంటే ఏఎంఈ ఆర్ఐ కేఏ కాదు, సిఏ ఉంటుంది, అదే న్యూమరాలజీ అంటే. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి న్యూమరాలజీ ఫాలో అవుతున్నారు అమెరికన్స్, అందుకే వాళ్ళ గ్రోత్ అంత బాగుంది. సో నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, సో హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్, రిలేషన్ ప్రాబ్లం వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ డైరెక్ట్గా ఏ నెంబర్కి చేసినా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. లేదు మా పేరు ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి నేను రెండు వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరు బాగుందంటే నో ప్రాబ్లం, పేరు బాగాలేదని మా నన్ను చెప్పంటే మాత్రం వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఒకరోజు వచ్చే పేర్లు, నాకు వచ్చే పేర్లు చేయడానికి నాకు 5 to 6 years పడుతుంది. సో ఓన్లీ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే సొల్యూషన్ చెప్పగలము, అందరికీ చేయడం అసలు ఇంపాసిబుల్. సో న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్గా స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే బిలో 5 years వాళ్ళకి వాయిస్ ఇవ్వడం నాకు చాలా బాధగా ఉంటుంది. అంటే పేరు బాగాలేదనుకోండి, డెత్ నెంబర్స్ ఉన్నాయి, యాక్సిడెంట్ నెంబర్స్ అని చెప్పడం నాకు మనసుకు రావట్లేదు. సో బిలో 5 years డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. లేదా మీకు ఆ పెట్టిన పేరు బాగుందని నేను జస్ట్ బాగుందో లేదో చెప్తాను, ఎందుకంటే నా మనసుకి కష్టం కలగకుందా, మీ మనసు కష్టం కలగకుందా. అప్పుడు ఒక నంబర్ పెడతాను, ఈ నెంబర్ చేయండి అపాయింట్మెంట్ తీసుకుని ప్రొసీజర్ ప్రకారం అని. సో పెద్దవాళ్ళకి మీకు డౌట్స్ ఉంటే మా పేరు బాగుందా లేదని, ఈ నెంబర్కి నేను ఇప్పుడు ఇచ్చే 2 నెంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల మీకు రిప్లై ఇస్తాను. పెట్టిన వెంటనే మీరు మళ్ళీ రిప్లై ఇవ్వండి అన్నాను పెట్టద్దండి, దయచేసి 24 hours నన్ను వదిలేసేయండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ పెట్టాల్సిన నంబర్స్, ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, ఫస్ట్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000000317, 9966000317. పేరులో ఏ రాంగ్ ఉందో ఒక లేదా ఫోటో పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఖచ్చితంగా అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకొని, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, అంటే దాంతోపాటు ఎవరైనా సరే పెళ్ళికి సంబంధించినటువంటి విషయాల్లో లైఫ్ పార్ట్నర్ది ఒక రైట్ నెంబర్ తోటి మీరు వెళ్ళాలి అనుకుని ఉంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ తోటి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.